బాబు హలో మీడియాలో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, నా వ్యక్తిత్వాన్ని హరించే విధంగా ఎన్నో రకాల గతంలో మాట్లాడిన స్టేట్మెంట్ల్ని ఇంకొక వాటిని అనుకరించి మిక్స్ చేసి చాలా గ్రాఫిక్స్ కథనాలు రేపు నుంచి వండి వార్చబోతా ఉన్నారు. వీటికి ఎందుకంటే గడిచిన 5 సంవత్సరాల నుంచి మీ నాయకత్వంలో జరుగుతున్నటువంటి పరిణామాలని గమనించా కాబట్టి నా మనసుని చిక్క గట్టిపరుచుకున్నాను, నా గుండెల్లో ఆత్మస్థైర్యాన్ని నింపుకున్నాను. నేను నమ్మిన ప్రజలు నా వెనక అండగా ఉంటారనే ఒక భరోసాతో నా రాబోయే రోజులో నేను ఏ వేదికను తీసుకొని రాజకీయాల్లో కొనసాగుతాననే విషయాన్ని అతి త్వరలో నేను ఆలోచించుకొని మీ అందరికీ తెలియపరుస్తానని చెప్పి ఈరోజు పత్రికా సోదరులందరికీ తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు. సెలవు. నేను ప్రత్యేకమైనటువంటి రాజీనామా నేనేం చేయలేదు, కానీ త్వరలో ఫార్మాలిటీ ఏదంతా తప్పకుండా ఆ పని కూడా పూర్తి చేస్తా. 2 రోజుల నుంచి మీ అనుచరులు కార్యకర్తలతో సమావేశం జరుగుతున్నారు, ఎక్కడ కూడా మీ యంత్రాంగాన్ని బయటపెట్టారు, అసలు ఏ పార్టీలో చేరాలనుకుంటున్నారు, ఎక్కడి నుంచి పూర్తి చేయాలనుకుంటున్నారు? అది ఇంకా పూర్తిగా నిర్ణయం తీసుకోలేదు. నాకు మిత్రులు, కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చేరినటువంటి నాయకులు మంగళగిరి శాసనసభ్యులు రామకృష్ణారెడ్డి గారు ఫోన్ చేశారు, మీరు కాంగ్రెస్ పార్టీలోకి రండి, మనం కలిసి ప్రయాణం చేద్దామని చెప్పి ఆయన అడిగారు. అట్లాగే బీజేపీ నుంచి అడిగారు, అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి అడిగారు, అలాగే జనసేన వారు కూడా అడిగినారు. ఏదైనటువంటిది నేను కొంత మిత్రులతో కొంతమంది సన్నిహితులతో సంప్రదించి ఒక నిర్ణయం తీసుకొని మీ అందరికి తెలియజేస్తా. ఈ రోజు వరకు అయితే నేను నిర్ణయం తీసుకోవాలి. పార్టీలో చేరకముందే తెలుగుదేశం పార్టీలో దేవినేనమ్మా మిమ్మల్ని పూర్తి స్థాయిలో నన్ను విమర్శలు చేశారు, ఎలా చూస్తారు? అది వారి విజ్ఞతకే వదిలేస్తా ఉన్నాను. ఇదే కాదు, గతంలో కూడా చాలా విమర్శలు చేశారు వారు. నేను ఇంతకుముందే చెప్పాను, సత్యమేవ జయతే. కాలమే చాలా సమస్యలకి చాలా విషయాలకి సమాధానం చూపుతుంది, వాటికి పరిష్కారం కూడా చూపుతుంది. దేవినేని ఉమామహేశ్వరరావు గారు చేసినటువంటి విమర్శలన్నిటికీ ఖచ్చితంగా కాలమే సమాధానం చూపుతుంది. ఇప్పుడు విటిపిఎస్ బూడిద విషయం దగ్గర నుంచి కొత్తూరు తాడేపల్లి మట్టి వరకు మా పార్టీలో వాళ్ళని ఇబ్బంది పెట్టిన వాళ్ళే, ఉమామహేశ్వరరావు గారు ఇబ్బంది పెట్టిన వాళ్ళే. నేను ఇప్పుడు ఏం చెప్తా ఉన్నానంటే, ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు దయచేసి కొత్తూరు తాడేపల్లిలో ఉన్నటువంటి మట్టి మొత్తం ఎవరు తవ్వారు, ఎవరు ప్రోద్బలంతో జరిగింది, ఎవరు మిషన్లు ఈరోజు కూడా పనిచేస్తున్నాయి, పెడనకి సంబంధించినటువంటి అజయ్ అనే వ్యక్తికి ఇక్కడ ఎవరు కాంట్రాక్ట్లు ఇచ్చారు, అట్లాగే విటిపిఎస్లో అనాదిగా 3 విధాలుగా బూడిద బయటికి వెళ్తుంది. 1, ప్లాంట్ లోపల ఉన్నటువంటి డ్రై యాష్ ట్యాంకర్లు నేరుగా నింపుతారు, అది వెళ్తుంది. 2, కేంద్ర ప్రభుత్వ పర్యావరణ శాఖ వారి సూచనల మేరకు రోడ్లు, ప్రభుత్వ నిర్మాణాలకు సంబంధించిన వాటికి యాష్ కొంత పాండ్ నుంచి వెళ్ళటం, అట్లాగే స్థానికంగా ఎఫెక్టెడ్ విలేజెస్కి సంబంధించిన లారీల వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళ ఇటుక బట్టీలకి లేకపోతే ఇతరత్ర వాటికి అమ్ముకోవడానికి కల్పించినట్టుగా 2 రకాల లోడింగ్లు జరుగుతాయి. కానీ 3వ రకమైనటువంటి విధానం, డబ్బులు తీసుకొని లోడింగ్ పెట్టే సిస్టమ్ గత సంవత్సరం బయట అక్కడ జరుగుతూ ఉంది. ప్రతిపక్షం వాళ్ళు నాకల్లి వేలెత్తి చూపిస్తున్నా, అక్కడ వాస్తవం ఏంటో, అక్కడ ఉన్నటువంటి విటిపిఎస్ ఆ బూడిద తీసుకెళ్లే లారీ ఆపరేటర్స్ అసోసియేషన్ వాళ్ళకి తెలుసు, ఆ లారీ ఆపరేటర్స్ తెలుసు, అక్కడ ఉన్నటువంటి అందరికీ తెలుసు. కానీ ఉద్దేశపూర్వకంగా అటు వాళ్ళు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు వాటాలు పంచుకొని నాకల్లి వేలెత్తి చూపిస్తూ ఉన్నారు. ఇది ఏది నిజం అనే దానికి ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. విటిపిఎస్లో డబ్బుకి మట్టి అమ్ముతున్న వాళ్ళు ఎవరు, రాజమండ్రి ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులు ఇక్కడ ఎలా మిషన్లు పెట్టారు,
అట్లాగే ఎక్కడో ప్రాంతానికి సంబంధించిన ఒక మంత్రి గారి తాలూకా మిషన్లు ఎక్కడి నుంచి వచ్చినాయి, స్థానికంగా ఉన్నటువంటి అసమ్మతి వర్గం మిషన్లు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎట్లా వచ్చినాయి అనే దాని దగ్గర నుంచి మొదలెట్టి కొత్తూరు తాడేపల్లిలో 100,000 పైచిలుకు లారీలు మట్టి వెళ్ళింది, అది వాస్తవం, 100,000-150,000. దాని మీద నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వస్తే కూడా, 3 పర్యాయాలు పర్యటిస్తే కూడా, సామాజిక కార్యకర్తలు పోరాటం చేస్తే కూడా, స్థానిక శాసనసభ్యుడు కలెక్టర్కి ఉత్తరం రాసి తగు చర్యలు తీసుకోండి అంటే కూడా తీసుకొని పరిస్థితులు ఎందుకు ఉత్పన్నమైనవి అనేది గ్రహించాలి దయచేసి. అట్లాగే విజయవాడ రూరల్ మండలానికి సంబంధించి గతంలో ఉన్నటువంటి వనజాక్షి తప్పితే, తర్వాత శ్రీనివాస నాయకుని తప్పితే, ఇక ఆ తర్వాత వచ్చినటువంటి ఎంఆర్ఓలందరూ కూడా నా ప్రమేయం లేకుండానే, అక్కడ నేను చెప్పాను కదా, నియోజకవర్గంలో కొన్ని ప్రాంతాలకే నేను శాసనసభ్యుడిని, కొన్ని ప్రాంతాలు నా ఆధీనంలో లేవు, నా నేను అక్కడ ఉన్నటువంటి పరిపాలనా కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాల్లో నాకు సంబంధం లేని పరిస్థితులు సృష్టించారు కాబట్టి ఈ రోజున నేను ఈ నిర్ణయానికి రావడం జరిగింది. వీటన్నిటి మీద కూడా ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి వాస్తవాలు వెలికి తీయాలని చెప్పి నేను ముఖ్యమంత్రి గారికి సగౌరవంగా మనవి చేస్తా ఉన్నాను. వైసీపీలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళ పేరు అయితే మీరు చెప్పట్లేదు, అందరికీ తెలుసు, ఎందుకు మీ దానికి సీక్రెట్ ఏ లేదు. ఈరోజు నేను పెంచిన మొక్క, నేను గుర్తించిన వ్యక్తి, నా కింద పనిచేసినటువంటి సోదరుడు సర్నాల తిరుపతిరావు గారిని మైలవరంలో వార్డు మెంబర్గా 2016 సర్పంచ్ ఎన్నికల్లో ఓడిపోతే నేను అతన్ని గుర్తించి అతన్ని నేనే జడ్పీటీసీ సభ్యుడిగా టికెట్ ఇచ్చి అన్ని వనరులు సమకూర్చి నేను గెలిపించాను. సరే, ఈరోజు ముఖ్యమంత్రి గారు అదే వ్యక్తిని తమ్ముడిని నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించారు, సంతోషం. కానీ ఒక బలమైనటువంటి రాజకీయ కుటుంబం నుంచి వచ్చి ఏమైతే నన్ను ఇబ్బంది పెడతా ఉన్నాడో ఆ వ్యక్తి కంటే ముందుగా నేను నందిగామలో 1999 రాజకీయ ఆరంగేట్రం చేసి గెలుపొందగినప్పటికి రాజకీయాల్లో ఉన్నటువంటి నన్నే లెక్క చేయనటువంటి ఆ నన్ను ఇంతకాలం ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి ఈరోజు పాపం ఒక చిన్న వ్యక్తి అయినటువంటి సర్నాల తిరుపతిరావుని నియోజకవర్గంలో పనిచేయనిస్తాడా, ఖర్చీఫ్ వేశారా, సహజ వనరుల మీద కన్నేశారా, ఎంతమంది దగ్గర గెలిచినా ఓడినా ఈ నియోజకవర్గం నా చేతిలో ఉంటే చాలు, ఇది నా చేతితోనే జరగాలని చెప్పి అనే మాట్లాడుతుంది. పత్రికా సోదరులకు నమస్కారం. ఈరోజున గడిచిన కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలలో భాగంగా మైలవరం నియోజకవర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి గారు కొత్త సమన్వయకర్తని నిర్ణయించి ప్రకటించినందున శ్రేణులు గత 6 సంవత్సరాల నుంచి నాతో పాటు పనిచేసిన వాళ్ళు ఈరోజు మన ఎమ్మెల్యే గారి భవిష్యత్తు ఏంటి అని చెప్పి వాళ్ళు ఆలోచనలో ఉన్నారు కాబట్టి వారికి కొంత క్లారిటీ ఇవ్వడం కోసం నేను ఈరోజు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా నాకు ఈ 6 సంవత్సరాల నుంచి సహకరించినటువంటి మైలవరం నియోజకవర్గ ప్రజానీకం మొత్తానికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే పత్రికా సోదరులు ఎవరైతే ఈ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి కొన్ని సంఘటనల్ని యథాతథంగా ఇప్పటికప్పటికి ప్రజల దృష్టికి తీసుకెళ్తా ఉన్నారో ఆ పత్రికా సోదరులందరికీ కూడా నా ధన్యవాదాలు. నేను క్రమశిక్షణ కలిగినటువంటి ఒక నాయకుడిగా గడిచిన 6 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ నేను రోజు ఇక్కడ ఐతివారం నుంచి బయలుదేరి మైలవరం ఎట్లా వెళ్తాను, మైలవరం నుంచి పెడనెల్లే నాయకుడు నన్ను అక్కడ గడిచిన 2.5 సంవత్సరాల నుంచి ఇబ్బందులు పెడతా ఉంటే అది నిరంతరం నేను పార్టీ దృష్టిలో పెడతా ఉన్నాను, పత్రికల్లో వస్తూ ఉంది, మీడియాలో అన్ని రకాలుగా సోషల్ మీడియాలో కూడా వస్తూ ఉంది. కానీ అధిష్టానం ఏ రకమైనటువంటి చర్యలు చేపట్టకపోగా వాటి మీద సాచివేత ధోరణి కాలయాపన చేస్తా సరైన ఏ చర్య తీసుకున్నందువల్ల నేను గత కొంతకాలం నుంచి స్తబ్దతగా ఉండటం జరిగింది. నేను రాష్ట్రంలో అందరి సంగతే నాకు తెలియదు కానీ కోవిడ్ టైంలో కూడా నా నియోజకవర్గంలో నుండి నా ఇంట్లో వృద్ధాప్యంలో ఉన్నటువంటి నా తల్లిదండ్రులు ఉంటే కూడా నేను భయపడకుండా లాక్డౌన్ పీరియడ్ అన్ని రోజులు నేను నియోజకవర్గంలో ప్రజలతో కలిసి పనిచేస్తా పార్టీ పటిష్టత కోసం, అట్లాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు ఏనాటి నుంచి నమ్ముకున్న వాళ్ళందరినీ గెలిపించేదానికోసం నేను భుజస్కంధాల మీద ఎత్తుకొని వాళ్ళందరిని గెలిపిస్తా ముందుకెళ్తే, రెండో పక్క నా వెనక గోతులు దవ్వుతూ నియోజకవర్గంలో పార్టీని అస్థిరపరుస్తూ ఉద్దేశపూర్వకంగా గ్రూపులు ఏర్పాటు చేసి ఒక పక్క నా ప్రత్యర్థి
దేవినేని ఉమామహేశ్వర గారు నిరంతరం నా మీద దాడి చేస్తూ నన్ను ఇబ్బంది పెడతా ఉంటే, అతనితో కలిసి కొంతమంది ఉన్నవి లేనివి అపోహలని సృష్టించి నన్ను ఇబ్బంది పెడతా ఉన్నారు. నేను వీటీపీఎస్ బూడిద వ్యవహారం కావచ్చు, కొత్తూరు తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి మట్టి వ్యవహారం కావచ్చు సీఎంఓ దృష్టి తీసుకెళ్లాను. నేను అటు కలెక్టర్ గారికి కంప్లైంట్లు పెట్టాను. నా ప్రమేయం లేకుండానే గడిచిన 2 సంవత్సరాల్లో కొత్తూరు తాడేపల్లి నుంచి దాదాపుగా 100,000 పైసలకు మట్టి తరలిపోతూ ఉంది. రోజు దాంట్లో వాస్తవం ప్రతిపక్ష నాయకులకు తెలుసు, కానీ కావాలని నా మీదే బురదజల్తా నిందలు మోపుతా నడుస్తూ వచ్చారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ 3 సార్లు ఇస్తే కూడా అక్కడ వాళ్ళకి సహకరించకుండా వాళ్ళని ఇబ్బందులు పెడతా నిజాలు నిగ్గుదేల్చకుండా ఉంటే, నేను ఇసుక పాలసీ పెట్టినప్పుడు ముఖ్యమంత్రి గారిని స్వయంగా కలిసి చెప్పాను, అన్న మనం తీసుకొచ్చిన ఇసుక పాలసీలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి, ఎందుకంటే మిగతా ప్రాంతాల సంగతి తెలియదు, నా నియోజకవర్గానికి వచ్చేటప్పటికి కృష్ణానదీ పరివాహక ప్రాంతం ఏట్లో ఊరు ఊర్లో ఏరులాగా కలగలిసిపోయి ఉన్నటువంటి గ్రామాలు చాలా ఉన్నాయి. వాళ్ళు డీడీలు తీసుకొని డీడీలు సమర్పించి ఇసుక ఎక్కడో స్టాక్ పాయింట్ నుంచి తెచ్చుకోవాలంటే అది అయ్యే పని కాదన్న అంటే, ఆయన వెంటనే ఏం చెప్పారంటే, నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, మీరందరూ దానికి కట్టుబడి ఉండండి, అక్కడ జాగ్రత్తగా చేపించండి, కొద్ది రోజుల తర్వాత అదే కుదురుకుంటుంది అదే సర్దుకుంటుంది అని చెప్పి చెప్పారు. కానీ వారు తీసుకున్న ఆ నిర్ణయం వల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలు బడుగు ప్రజల మీద చాలా భారం పడటం, చాలా అవస్థ పడటం, వాళ్ళకి సకాలంలో ఇసుక లభ్యత కానందువల్ల, అట్లాగే ప్రతిపక్షాలు నిరంతరం ప్రభుత్వాన్ని స్థానికంగా ఉండేటువంటి శాసనసభ్యుల్ని విమర్శించేదానికి ఆస్కారం కల్పించేటువంటి విధానాన్ని తీసుకొచ్చింది ముఖ్యమంత్రి గారే. దాంట్లో శాసనసభ్యులం అయితే మేము 151 మంది ఉండొచ్చాము, కానీ కౌరవులు 101 మంది ఉంటే మేము దానికంటే అదనంగా ఇంకొక 50 మంది ఉన్నాం. కానీ దాంట్లో మా పాత్ర ఏముంది? ఈ రోజున మంచి చేస్తే పాండవులు అవుతాం, చెడు చేస్తే కౌరవులు అవుతాం. రాష్ట్రంలో ఈ రోజున సీట్లు వాళ్ళ స్థానాలు చాలామందికి ట్రాన్స్ఫర్లు అయినాయి, చాలామందికి తీసేశారు. కానీ నాకు పిలిచి స్వయంగా ముఖ్యమంత్రి గారే నువ్వే మైలవారు నుంచి పోటీ చేస్తా ఉంటే కూడా నేను పోటీ చేయడానికి ఇష్టపడకపోవడానికి ప్రధానమైన కారణాలు ఏంటంటే రాజధాని మార్పు, రాజధాని ఇక్కడే ఉంటుంది అని రాజశేఖర రెడ్డి గారు మాట తప్పరు మడమ తిప్పని వ్యక్తి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట తప్పరు మడమ తిప్పరు అని చెప్పి నేను భావించాను. ఎన్నికల ముందు ఎన్నికల పార్టీలో చేరేటప్పుడు వారిని అడిగాను, రాజధాని ఇక్కడే ఉంటుంది, అందుకే నేను ఇల్లు కడుతున్నాను, ఆఫీస్ కడుతున్నాను, నన్ను విమర్శించే వాళ్ళకి ఇక్కడ ఇల్లు లేదు, ఆఫీస్ లేదు, ఏబిఎన్ లేకపోతే ఆంధ్రజ్యోతి పేపరు ఈనాడు పేపర్కి పని బాట్లాకి ఏదో రాస్తుంటారా తెలుగుదేశంలో అంటుంటారు తప్పితే దాంట్లో ఏం వాస్తవం లేదని చెప్పారు. కానీ మీరు ఎవరికీ చెప్పకుండా కనీసం శాసనసభ్యులతో ఒక చిన్న సమావేశం కూడా ఏర్పాటు చేయకుండా నిర్ణయం తీసుకున్నారు. అట్లాగే తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రజలకు ఉచితంగా ఇసుకిస్తున్నారు అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం కాదు డబ్బులకే ఇసుక అమ్మాలని ఒక నిర్ణయం తీసుకోవటం, దానికి 6 మాసాల పాటు ఆపటం, దాని మీద ఆధారపడిన భవన నిర్మాణ కార్మికులు కావచ్చు, ఇతర కార్మికులు లేకపోతే బిల్డర్సు ఇట్లా చాలా వర్గాలు అవస్థలు ఇబ్బందులు పాలయ్యారు. అట్లాగే మద్యం పాలసీలో కూడా ఎన్నో లోటుపాట్లు ఉన్నాయి. ఇవన్నీ మనం పేదలకు పట్టాలు ఇచ్చాం, ఆ పట్టాలు ఇచ్చిన భూములు మెరక చేస్తే ఈరోజు వరకు వాటికి బిల్లులు రాలేదు. అట్లాగే మన యువక కొన్ని రోడ్లు డ్రైన్లు ఎప్పుడో అధికారంలోకి వచ్చిన సంవత్సరానికి ఇస్తే ఈ రోజుకి కార్యకర్తలతో పని చేయించాం, వాటికి ఎవరైనా కాంట్రాక్టులు తీసుకురాం కదా, ఏ గ్రామ నాయకులు ఏ గ్రామ కార్యకర్తలు ఉంటే వాళ్ళకే ఇచ్చి వాళ్ళకి తద్వారా ఒకరు పనులు చేసినట్టు కాకుండా గ్రామ అభివృద్ధితో పాటు 1 రూపాయి డబ్బులు మిగులుతాయి అని చెప్పి వాళ్ళకి అవకాశం కల్పిస్తే ఆ బిల్లులు రాక వాళ్ళంతా 2.5-3 సంవత్సరాల పాటు నానా అవస్థలు పడి ఈరోజు కూడా వాళ్ళు కుయ్యోమూరు అని బాధపడతా ఉన్నటువంటి పరిస్థితి. మరి ఈ పరిస్థితుల్లో మనం మాట తప్పాము, మడమ తిప్పాము. మరి ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలు మనం ఈ సంక్షేమ పథకాలు ఇస్తున్నామని చెప్తే ఎవరు అడిగారు మిమ్మల్ని ఈ సంక్షేమ పథకాలు? మీరు ఇస్తున్నారు కాబట్టి మేము తీసుకుంటున్నాం. మా ఇంటి ముందు రోడ్డు కావాలి, మా ఇంటి ముందు డ్రైన్ కావాలి. ఇటీవలే నేను నా చివరి కార్యక్రమం మూలపాడులో చేస్తే ఎక్కడైతే ఆ త్రిలోచనాపురంలో ఉన్నటువంటి ఆ కాలనీలో ఉన్న రోడ్లు మొత్తం రాక ఆ పరిశ్రమకి, స్పిన్నింగ్ పరిశ్రమకి, ఆ పరిశ్రమలన్నీ కుదేలు అవుతూ ఉంటే ఆ పరిశ్రమ నుంచి శాసనసభలో అడుగుపెట్టి నన్ను అక్కడ స్పిన్నింగ్ మిల్స్ అసోసియేషన్ వాళ్ళు ముఖ్యమంత్రి గారిని అడిగి నిధులు విడుదల చేయించమని చెప్పి అడిగితే నేను ముఖ్యమంత్రి గారికి వినతిపత్రాలు ఇచ్చాను.
ఇట్లా నిధులు విడుదల చేయించండి, ఈ ఇండస్ట్రీ బాగాలేదు, పరిశ్రమలన్నీ దెబ్బతింటా ఉన్నాయి, పరిశ్రమలో మూతపడే స్థితి వచ్చింది అని. అంటే ఒక 4 మాసాలు టైం ఇవ్వండి, 4 మాసాల తర్వాత విడుదల చేద్దాం అన్నారు. 4 మాసాలు సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు అయింది, 3 సంవత్సరాలు అయింది. 4 సంవత్సరాలు అయిన తర్వాత నిధులకు ఇబ్బంది ఉంది, నిధుల విడుదల చేయలేము, ముందేమో క్యాలెండర్లో పెడతాం, క్యాలెండర్ ప్రకారం చేస్తా ఉన్నారు, తర్వాతకి విడుదల చేయలేము, నిధులు లేవు అని చెప్పి చెప్పడం జరిగింది. ఈ లోపల రాజశేఖర్ రెడ్డి గారి చేత్తో 2005-10 ఇండస్ట్రియల్ పాలసీలో భాగంగా ఎన్నో పరిశ్రమలు మన ఆంధ్ర రాష్ట్రంలో నెలకొల్పి వాటికి మనం ఇచ్చిన పాలసీలో భాగంగా ఎన్నో ప్రోత్సాహకాలు ఇస్తామని చెప్పి ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం కూడా వాటిని కొనసాగిస్తే మనం అధికారంలోకి వచ్చాక వాళ్ళు ఎవరికి ఇవ్వాల. సరే 4 సంవత్సరాల తర్వాత గడిచిన తర్వాత ఏమన్నారంటే అందరికీ ఇవ్వలేము కానీ శాసనసభ్యులుగా ఉన్నటువంటి మీ ముగ్గురికి సంబంధించిన క్లియర్ చేస్తాం. ఒకటి గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించిన మద్దాలి గిరి గారికి, 2 పెడన శాసనసభ్యులు జోగి రమేష్ గారికి సంబంధించినవి, 3 నాకు సంబంధించినవి ఇస్తామని చెప్పి చెప్పారు. సరే అని చెప్పి ఆ తర్వాత అందరికీ ఇండస్ట్రీకి ఉపయోగం మా ముగ్గురికి ఇస్తామని చెప్పటం, ఆ మేరకు పలు పర్యాయాలు మేము ముగ్గురం కలిసి సీఎంఓకి తిరగటం, ఆ తర్వాత ఆగస్టులో గిరిగారికి సంబంధించిన పరిశ్రమ నిధులు విడుదల చేయటం, అట్లాగే సెప్టెంబర్ ఆర్ అక్టోబర్ నాకు డేట్ సరి గుర్తులేదు, జోగి రమేష్ గారికి సంబంధించిన నిధులు విడుదల చేయటం, మళ్ళీ నాకు సంబంధించిన వాటిని నిధులు విడుదల చేయాల. అదేమని పలు పర్యాయాలు తిరిగితే ఇక్కడ ఉన్నటువంటి క్వార్టరీ ఏం చెప్పారు, నిధులు విడుదల చేస్తే కృష్ణప్రసాద్ ఉండడు, పార్టీ మారతాడు, ఇంకోటో ఈ రకమైనటువంటి నా మీద బురద చల్లటం, నాకు ముందుగానే ఆత్మన్యూనత భావం కలిగించే మాటలు మాట్లాడటం. సరే మీ కర్మ మీరు ఇస్తే ఇచ్చారే, ఇవ్వకపోతే ఇవ్వకపోయారు. నేను ఒక చిన్న వ్యాపారవేత్తగా నా 21 సంవత్సరాల వయసులో మొదలెట్టి ఈరోజు ఒక స్థాయికి మెట్టే ఎగి ఆ భగవంతుడి ఆశీస్సులతో, నా తల్లిదండ్రుల ఆశీస్సులతో ఎదిగాను. సరే అయ్యే రోజు అవుతాయి, జరిగే రోజు జరుగుతాయి, నాకు మంచి జరుగుతుందని చెప్పి కూర్చుంటే, నేను పోటీ చెయ్యను అని చెప్పిన తర్వాత నన్ను ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి పిలిపించి నీ ఇన్సెంటివ్స్ ఇస్తాం తక్షణం, అట్లాగే నీకు రాబోయే ఎన్నికల్లో నిధులు కూడా అందజేస్తాము, నీకు వనరులు కూడా సమకూరుస్తామని కూడా నాకు చెప్పడం జరిగింది. కానీ ఏమైనా అప్పటికే నేను ఒక స్థిరమైన నిర్ణయం తీసుకున్నాను, అనుకున్నవి జరగలేదు. నాకు ఓటేసి గెలిపించిన ప్రజలకి కొంతమేరకే నేను న్యాయం చేయగలిగాను, తప్పితే పూర్తి న్యాయం చేయలేకపోయాననే భావనతో నేను ఇక ఆ వేదిక నుంచి తప్పుకుందామనే ఒక నిర్ణయం తీసుకున్నందువల్ల వారు నాకు సీట్ ఇస్తామన్నా, వనరులు సమకూరుస్తామన్నా ముందుకి రావటం జరగలేదు. సరే ఈరోజు సోషల్ మీడియాలో పెడుతున్నారు డబ్బులు వచ్చిన తర్వాత అని, నాకు కాదు, చాలామందికి వారికి కావాల్సిన వాళ్ళకి అయిన వాళ్ళకి అందరికీ నిధులు విడుదల చేసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా నేను నా వ్యాపారాలు పక్కన పెట్టి అన్నిటినీ వదిలిపెట్టి, నా కుటుంబాన్ని వదిలిపెట్టి 6 సంవత్సరాలు పెట్టి రాజకీయాల్లో ప్రజల కోసం మమేకమై నా వ్యాపారాలను ఎంత నష్టాలు వచ్చినప్పటికీ నేను పట్టించుకోకుండా పనిచేస్తే చివరికి నాకు ప్రభుత్వం నుంచి దక్కింది, నాకు రావాల్సిన ప్రోత్సాహకాలే నాకు వస్తే 31 కోటికి కానీ 25 కోట్లున్నర ఎంతో వస్తే దాన్ని కూడా వీళ్ళు నాకేదో ఆపాదించి నా మీద బురద జల్లాలని ప్రయత్నిస్తూ ఉన్నారు. ఈ రోజున రేపు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీ అయినా అధికారంలోకి రావచ్చు, కానీ నేనున్న పార్టీ Y0 175 అని మాటతా ఉంది. మరి నేను భయపడేవాడిని అయితే, నేను తప్పు చేసేవాడిని అయితే Y0 175 అనే పార్టీలోనే అధికారం ఉంది కాబట్టి అక్కడే కొనసాగాలి. నేను అధికారం కోసం, పదవుల కోసమో, వేటి కోసమో ఏ వేదికలు మార్చాల్సిన అవసరం లేదు. నా మనసు గాయపడ్డది. ముఖ్యమంత్రి గారు, ఆ రాజశేఖర్ రెడ్డి గారు మా ఇంటికి వచ్చి ఈ ఇంట్లోనే ఒకరోజు బస చేసి ఆయన భోంచేసి వెళ్ళారు. ఆ రోజు నా పిల్లలు అదిగో అంత చిన్న పిల్లలు, ఈరోజు ఒక పాపకు పెళ్ళయింది, ఇంకొక 2 పిల్లలు చదువులు చివరి దశలోకి వచ్చే వయసుకి ఎదిగారు. అప్పటి నుంచి కూడా నేను ఆ కుటుంబంతోనే పనిచేశాను. కానీ ఆ రాజశేఖర రెడ్డి గారిలాగా మాట తప్పను, మడమ తిప్పను అనే మాటలకి ఇప్పుడున్నటువంటి ప్రీతమ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని విషయాల్లో సమర్థులైతే కావచ్చేమో, తప్పితే మేము ఊహించిన జగన్మోహన్ రెడ్డి గారు, ఆ రాజశేఖర రెడ్డి గారు సమం కాదు అనే భావనతో అకారణంగా ఈ ప్రాంతం పట్ల ద్వేషం ప్రదర్శించటం తప్పితే 3 రాజధానుల ఏర్పాటు ప్రక్రియలో ఉన్న ఔచిత్యం ఏంటో చెప్పండి. ఏ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామంటే ఏ ప్రాంతం వాళ్ళు కాదన్నారు చెప్పండి దయచేసి. అవన్నీ వదిలేసి వ్యక్తిత్వ హననం, సొంత చెల్లి దగ్గర నుంచి సొంత బాబాయ్ దాకా కూడా ఏ విషయాన్ని కూడా ప్రజాస్వామ్య హితంగా మనం వదిలిపెట్టకుండా
మన కాదన్న వాళ్ళ మీద కక్షలు, కార్పణ్యాలు, వాళ్ళ మీద కొట్లాట్లు, తగువులు, సాక్షాత్తు ఈ రాష్ట్రంలో అత్యంత సీనియర్ నాయకులైనటువంటి నీ తండ్రి తర్వాత నీ తండ్రి సమకాలీకులైనటువంటి మాజీ ముఖ్యమంత్రి గారి ఇంటి మీద గొడవలకు వెళ్ళటం దగ్గర నుంచి, వాళ్ళ కార్యాలయాలు పాలగొట్టే దగ్గర నుంచి ఈ విషయాలన్నీ చేపిస్తా మీరు చూస్తా, ఈరోజు మీ చెల్లి మీద కూడా అందరూ దాడి చేస్తారు. అమ్మాయి షర్మిలమ్మ ఏ వేదిక మీద నుంచి అయినా ఉండవచ్చు, కానీ ఆ అమ్మాయి భావజాలాన్ని ఆమె చెప్పుకుంటా ఉంది, ఇంకొకళ్ళు చెప్పుకుంటా ఉన్నారు. వెంటనే వాళ్ళ మీద దాడులు చేయించడం, ఈ రాష్ట్రంలో ఉంటే ఉండండి పోతే పోండి అని చెప్పి పరిశ్రమల మీద హుకుం జారీ చేయటం, ఇదంతా దీర్ఘకాలంలో ఈ రాష్ట్రానికి పెనుశాపం. ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి ఒక రూపాయి సంపాదించడం, మరొక రూపాయి ఖర్చు పెట్టడంలో కుటుంబాల్లో కావచ్చు, వ్యాపారాల్లో కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాల విషయంలో కావచ్చు తప్పు కాదు. కానీ మనం ఆదాయ సముపార్జన చేయకుండా అప్పులు తెచ్చి కేవలం సంక్షేమాన్ని ముందుకు కొనసాగిస్తే రేపటి రాష్ట్ర భవిష్యత్తు ఏంటి? రాష్ట్రంలో ఉన్నటువంటి పేదల బిడ్డలు ఆ రాజశేఖర రెడ్డి గారి హయాంలో కావచ్చు, తర్వాత ప్రభుత్వాల్లో కావచ్చు ఇచ్చే ఫీజు రీఎంబర్స్మెంట్ల ద్వారా చదివిస్తే చదువుకున్న బిడ్డలు రేపు వాళ్ళ భవిష్యత్తు ఏంటి? వాళ్ళు ఈ రాష్ట్రంలో ఉండకుండా పొరుగు రాష్ట్రాలకు వలసపోవటమే తప్పితే ఈ రాష్ట్రంలో ఆ తల్లిదండ్రులతో కలిపి ఉద్యోగాలు చేసుకునే పరిస్థితి ఈ రాష్ట్రానికి ఉందా, రాబోయే రోజుల్లో వస్తుందా అనే భయంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పటిదాకా నేను ఆ పక్షాన ఉన్నా కాబట్టి నేను కడిగిన ముత్యాన్ని కడుపు చేయించుకుంటే కాళ్ళ మీద పడుతుంది. ఎందుకు చెప్పలేదంటే చేసేదంతా మా వాళ్ళే, కానీ దొంగలు దొంగలు అన్నట్టుగా అందరూ మా వాళ్ళు అటు వాళ్ళు కూడా కావాలని నా కళ్ళు ఏళ్ళు చూపిస్తూ ఉంటే నేను భరించలేక కొంతకాలం ఓపిక పెట్టి అంతకుముందు 3.5 సంవత్సరాలు జరగల, ఈ చివరి 2.5 సంవత్సరాలే జరిగినాయి. జరిగినంత ఎక్కువ జరిగింది చివరి 2.5 సంవత్సరాలు. అంతకుముందు ఏదో విజయవాడ చిన్న చితక దూలేవాళ్ళు జరిగేది, నడిచిపోయేది. కానీ నా ఈ మొత్తం విషయాల్లో అత్యంత బాధాకరమైన అంశం ఏంటంటే, నన్ను నా ప్రతిపక్షం కూడా విమర్శించనటువంటి కీలకమైన అంశం ఏంటంటే, నన్ను ఎవరైతే ఇబ్బంది పెట్టాడని చెప్తున్నానో మీ అందరికీ తెలిసిన వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతను ఇంటెలిజెన్స్ నివేదికలు మార్చి ముఖ్యమంత్రి గారి దగ్గర పంపించడం, ఐపాక్ నివేదికలు మార్చి ముఖ్యమంత్రి గారి దగ్గర పంపించడం, నేను మైలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి గ్రామాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎన్ఆర్జీఎస్ నిధులు తీసుకొచ్చి పనులు చేస్తే వాళ్ళకి బిల్లులు రాక ఆర్థికంగా అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళని ఆదుకోవటం కోసం గ్రామాల్లో ఒకనాడు నీరు చెట్టు కింద ప్రభుత్వ నిధులు వెచ్చించి చెరువులు బాగు చేస్తే అవసరం లేకుండా కార్యకర్తలే మట్టి తీసుకెళ్ళి పొలాలకి రైతులకి ఉపయుక్తంగా ఉండేదానికోసం అమ్మేటట్టుగా చెరువులకు అనుమతులు ఇప్పిస్తే అక్కడ ఉన్నటువంటి ఆ గ్రామంలో పార్టీలకు అతీతంగా ట్రాక్టర్లకి మిగతా సీజన్లలో పనులు ఉంటాయి. ఎండాకాలం ట్రాక్టర్లకి ఏ పనులు ఉండదు, ప్రతి గ్రామంలో 100 ట్రాక్టర్లు ఉంటాయి, వాళ్ళకి ఇంకొంచెం ఆర్థికంగా వెసులుబాటు ఉంటుందని చెప్పి నేను ఆ గ్రామాల్లో అనుమతులు ఇప్పిస్తే చెరువులకి మట్టి దూకోవడానికి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు నన్ను ఇంటికి పిలిపించి నువ్వు గ్రామాల్లో చెరువులకి అనుమతులు ఇప్పించి నువ్వు గ్రామ నాయకులతో కలిసి కొమ్మక్కయ్యి అవినీతికి పాల్పడ్డావని చెప్పి నా మీద చెప్పారు. నేను ముఖ్యమంత్రి గారితో చెప్పాను, అన్న మీరు తీసుకున్న నిర్ణయాల వల్లే వాళ్ళు ఆర్థికంగా ఇబ్బంది పడ్డారని చెప్పి నేను చెరువులు అనుమతి ఇప్పించాను. మీరన్నమాట కనీసం నన్ను ప్రతిపక్షాల్లో ఉన్నాడు కూడా ఒక మాట కూడా అనలేదు. మీరు వాళ్ళు కూడా నా మీద మోపని నిందన మోపుతున్నారు. నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి నాయకుడికి కార్యకర్తకు నేను అండగా ఉంటే వాళ్ళు నష్టపోయిన వాళ్ళని నేను ఆదుకొని నేను చేస్తూ ఉంటే మీరు పట్టుకొని నన్ను ఈ మాట అన్నారని చెప్పి నేను మనస్తాపం చెందడానికి అయిన బలమైన కారణాల్లో ఆయన నన్ను నేరుగా ఒక కాగితం తీసుకొని రాసిన కాగితం ఇంటెలిజెన్స్ నివేదికలు అయితే వాళ్ళకు టైప్డ్ మ్యాటర్ ఇస్తారు, ఎవడో రాసి ఇచ్చిన ఒక కాగితాన్ని తీసుకొని దాంట్లో చూసుకుంటా ముఖ్యమంత్రి గారు అంతేకాకుండా మైలవరం నియోజకవర్గంలో పెట్టి ఇద్దరు ముగ్గురు ఇన్ఛార్జీలు కూడా సైదారావు లేదా నారాయణ కమ్మోళ్ళని తెచ్చిపెట్టావు నువ్వు అన్నారు. మరి మన ఊరిని పెట్టుకున్నావు మన కార్యాలయంలో మనం మర్చిపోయి నన్ను నా కింద వాళ్ళు ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు నా పక్కన ఉన్న పజ్జూరు నాగరాజు జీకొండూరుకు సంబంధించిన అతను ఉంది గౌడ సామాజిక వర్గం మరి అన్నీ మర్చిపోయి ఎవరో ఉన్న ఒక ఇద్దరిని ఎవడో ఒక ఉత్తరం రాసిస్తే దాన్ని తీసుకొని నా నియోజకవర్గం సంబంధం లేనివాడు నా మీద నిరంతరం బురద చెల్లేవాడు కాగితం రాసిస్తే అదే చది ముఖ్యమంత్రి స్థాయి కలిగిన ఒక వ్యక్తి నన్ను ఒక దోషిలాగా మాట్లాడటాన్ని నేను భరించలేకపోయాను, నేను తట్టుకోలేకపోయాను. పార్టీ మార్పు ఎప్పుడు సార్ క్లారిటీ ఇచ్చారు? నేను నాకు నా ముందు ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం తర్వాత
మూడు రకాల మార్గాలు ఉన్నాయి. ఒకటి, రాజకీయంగా సన్యాసం తీసుకొని రాజకీయాలకు దూరం అవటం. రెండు, ఇదే పార్టీలో ఉండి ఆయన నిర్ణయించిన వ్యక్తికి మద్దతు ఇచ్చి ముందుకు నడవటం. లేదు, మరొక వేదిక తీసుకొని రాజకీయంగా నేను ముందుకు కొనసాగటం. ఈ అంశాలన్నింటినీ రాజకీయంగా సన్యాసం తీసుకోవాలనే నిర్ణయాన్నేమి నేను తీసుకోవట్లేదు. ఇదే వేదిక మీద ఉండి నేను అనుకున్న మేరకు అభివృద్ధి చేయక నన్ను అవమానించినటువంటి వేదిక నుంచి కొనసాగలేను కాబట్టి మరో వేదిక తీసుకోవాలనే నిర్ణయం తీసుకున్నా. అది ఏ వేదిక అనేది నేను త్వరలో నిర్ణయించుకుని మీకు తెలియపరుస్తా. రాజ్యాంగబద్ధమైనటువంటి ఆ పెద్దలు బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగ హక్కులతో కొంతమంది ఎస్సీ సోదరులు ఆ రకమైనటువంటి హక్కులు కలిగిన సోదరుల్ని మీడియా సోషల్ మీడియా ముసుగులో ముందు పెట్టి నా వ్యక్తిత్వాన్ని హన్నం చేస్తూ నా మీద కావాలని చెలవలు పలవలు కథలు గాయించి వాటి ద్వారా ప్రచారం చేసే వాళ్ళకి నాదొక నమస్కారం, నాదొక విన్నపం. రాబోయే 2024 ఎన్నికలే ప్రజా సమీక్షకి అవకాశం. మనం 5 సంవత్సరాలు ప్రజల దగ్గర సేవ చేసుకొని పరీక్షలకు వెళ్ళినట్టుగా మనం ప్రజల దగ్గరికి వెళ్ళబోతా ఉన్నాం. ఇంకో కొద్ది మాసాల్లో ఎవరెక్కడ పోటీ చేసినా గెలిచిన వాళ్లే పరీక్షకు నిలబడ్డట్టు, పోయిన వాళ్ళు ఓడిపోయినట్టు. కాబట్టి రాబోయే మహాభారత సంగ్రామంలో ఎవరు పాండవులో ఎవరు కౌరవులో ప్రజల దగ్గర తీర్చుకుందాం. అప్పటి వరకు మీ బాధ్యత మీ పనులు మీరు నిర్వర్తించండి, నా బాధ్యత నా పనులు నేను నిర్వర్తిస్తా. అంతేగాని వసంత కృష్ణప్రసాద్ వ్యక్తిత్వ హననానికి పూనుకుంటే నేను వారు ఆశించినట్టుగా గడిచిన 6 సంవత్సరాల కాలంలో పవన్ కళ్యాణ్ గారినో లేకపోతే చంద్రబాబు నాయుడు గారినో లోకేష్ గారినో ఒక్క సందర్భంలో లోకేష్ గారిని ఏదో ఒక మాట అన్నా. ఏది కొండపల్లి కొండల విషయంలో చంద్రబాబు మన స్థానిక ప్రజాప్రతినిధి ఎవరోళ్ళు అక్కడ స్థానిక ప్రజాప్రతినిధి ఇక్కడ నన్ను ఇబ్బంది పెట్టేదో చేస్తే దాన్ని ఖండించే క్రమంలో వారిని సమర్థించారని చెప్పి లోకేష్ గారిని నేను ఒక మాట అంటడం జరిగింది. అంతకు మించి ఎన్ని పర్యాయాలు చెప్పినప్పటికీ నాతో 3 పర్యాయాలు చెప్పారు. ఏ పర్యాయం కూడా నేను నా నోరు నేను బారేసుకోలేదు. అట్లాగే ఇప్పుడు వాళ్ళందరూ కనుక నా మీద నోరు బారేసుకున్నా కాలమే సమాధానం చెబుతుంది. ఎన్ని రకాల చిత్ర విచిత్రమైనటువంటి వీడియోలు మీరు తయారు చేసి పెట్టినా నేను ఏం వాటికి ఆధారను బెదరను అని చెప్పి తెలియజేస్తూ ధన్యవాదాలు. ఎవరు అడిగారు మిమ్మల్ని సంక్షేమ పథకాలు? మీరు ఇస్తున్నారు కాబట్టి మేము తీసుకుంటున్నాం. మా ఇంటి ముందు రోడ్డు కావాలి, మా ఇంటి ముందు డ్రైన్ కావాలి. ఇటీవలే నేను నా చివరి కార్యక్రమం మూలపాడులో చేస్తే ఎక్కడైతే ఆ త్రిలోచనాపురంలో ఉన్నటువంటి ఆ కాలనీలో ఉన్న రోడ్లు మొత్తం నేను శాసనసభ్యుడిని అయ్యాక ఇస్తాం. ఆ బస్తీకి సంబంధించిన రోడ్లు మొత్తం 12 రోడ్లు 13 రోడ్లు మొత్తం నేను శాసనసభ్యుడిని అయ్యాక ఇస్తాం. కానీ వాళ్ళు మాకు డ్రైన్లు ఎందుకు నిర్మించడం అని చెప్పి అడుగుతూ వచ్చారు. ఇట్లా ఒకటి చేసినా ప్రజలు సంక్షేమం కోరుకుంటా ఉన్నారు, అభివృద్ధి కోరుకుంటున్నారు. ఈ రెండింటి మధ్య సమతూకం సాధించాల్సింది రాజకీయ నాయకత్వం ఏదైతే ప్రజలు కాదు, ఈ శాసనసభ్యులు కాదు. మీరు ఒకే కంటితో ముందుకు సాగుతూ ఉంటే మరి ప్రజల దగ్గర మేము రోజువారీగా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. నేను గతంలో కూడా చెప్పాను, ముఖ్యమంత్రి గారి వల్లే మేము శాసనసభ్యులు అయ్యాము, ఒకటి తర్వాత మేము 0 లాంటి వాళ్ళమే, 95% ఓట్లు పార్టీ ఓట్ల వల్లే మేము గెలిచాము, చివరి 5% మేమంతా సమీకరించుకొని వచ్చి గెలిచాము, దానికి కార్యకర్తలను ఒకటి మీద నడిపించాము, ప్రజలకి నమ్మబలికాము, ప్రజలకి మంచి చేస్తామని నమ్మకం కుదిరిన తర్వాత మాకు అవకాశం కల్పించారు. మరి మేము ఈరోజు చేయలేకపోయాం కదా, అభివృద్ధిలో వెనకబడ్డాం కదా. జీ కొండూరు నుంచి గంగినేనికి రోడ్డు ఆ కాంట్రాక్టర్ని కాళ్ళ ఏళ్లబడి బతీలాడి తీసుకొచ్చి ఇది చేపిస్తే అతను ఈరోజు 9 కోట్ల రూపాయలు విలువైన వరకు 33 కోట్ల రూపాయలు పనికి కానీ చేస్తే మనం 1 రూపాయి బిల్లు ఇవ్వలేకపోయాం. ఎన్నిసార్లు తిరిగినా దాని మీద నేను ఫలితం తీసుకురాలేకపోయాను. ఆ కాంట్రాక్టర్ అంతవరకు పనిచేసి 130 కలవట్లు ఉంటే దాదాపు 120 కలవట్లు పూర్తి చేశాడు. 4 బ్రిడ్జ్లు ఉంటే 2 పూర్తి చేసి ఇంకో 2 ఆగిపోయి ఈరోజు ఇంకా పెన మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అయింది పరిస్థితి. అట్లాగే కందులపాడు నుంచి నాగులూరు వరకు నేను 45 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వ నిధులు ప్రత్యేకంగా నేను తిప్పి నా తిప్పలబడి తీసుకొస్తే ఆ కాంట్రాక్టర్ వేరే ప్రాంతాల్లో బిల్లులు నాకు చెల్లించలేదు కాబట్టి అది చెల్లిస్తేనే నేను ఇక్కడ ఈ వర్క్ మొదలెడతానని చెప్పి వాళ్ళు ఆపడం జరిగింది. వాళ్ళని ఎన్ని రకాలుగా బతీలాడినా ఇప్పుడు ఆ రోడ్లో వెళ్ళాలంటే ప్రజలు నరకయాత్ర పడతా ఉన్నారు. మరి మనం సమతుల్యత ఎక్కడ సాధించాం? అటు సంక్షేమానికి ఇటు అభివృద్ధికి మధ్య ఇప్పుడు ఒక ఇంటికి వెళ్ళా,
ఒక ఎస్సీ కాలనీకి వెళ్ళా. అక్కడ ఆ తల్లి అడిగింది, అయ్యా మీరిచ్చే అమ్మఒడి లేకపోతే మీరు ఇచ్చే ఈ చేయూతలు ఇవన్నీ కాదయ్యా, నా బిడ్డకు ఒక ఉద్యోగం ఇస్తే నా కుటుంబం వీటన్నిటి మీద ఆధారపడకుండా నా కాళ్ళ మీద నా బిడ్డ మీద నేను ఆధారపడతా కదా, నా బిడ్డ ఉద్యోగం చేసుకుంటుందనే ఒక సంతోషం, అమ్మాయి భవిష్యత్తు బాగుపడుతుందనే ఆనందంలో ఉంటాం, ఏది నా బిడ్డకు ఒక ఉద్యోగం ఇప్పించు, నాకు ఏమి వద్దు, నా అన్నీ ఆపేసాయని అడిగింది ఒక తల్లి. నేనేం చెప్పగలిగే పరిశ్రమ నా పరిశ్రమ లేదు. ఇది ఒక శాసనసభ్యుడిగాను ఒక నేను ఎన్నో పర్యాయాలు చెప్పాను. మైలవరం శాసనసభ్యుడిగా కృష్ణా జిల్లా వాసిగా అమరావతి ఇక్కడే ఉండాలని కోరుకున్నాను. మరి ఆ విషయంలోనూ మనం మాట తప్పాం, మడం తిప్పాం. దానికి నిర్దిష్టమైనటువంటి విషయాలు ఎప్పుడు శాసనసభ్యులను కూర్చోబెట్టుకొని, ప్రజాస్వామ్యం మనది, ప్రజాస్వామ్య దేశం, మన ప్రజాస్వామ్యయుతంగా ముందుకు పోవాలి. కానీ మీరు వైనాట్ 175 అంటున్నారు, తప్పితే దానికి తగ్గ నిర్దిష్టమైన చర్యలేటి. వైనాట్ 175 అనే మన నినాదం అసలు వాస్తవంగా తప్పు అని నేను అంటా ఉన్నా. అత్యధిక స్థానాలు గెలుచుకోవాలి, మెజారిటీ మార్కులు దాటాలని మనం కోరుకోవాలి. కానీ వైనాట్ 175 అంటే మనం ప్రజాస్వామ్యాన్ని ఎక్కడ నమ్మాం? మనం ప్రతిపక్షాలకి స్థానమే లేకుండా చేయాలనుకుంటే మరి 151 ఇస్తేనే మనం ఇన్ని చర్యలు చేపట్టాం. మరి 175 ఇస్తే మన పరిస్థితి ఏమవుద్ది? రేపు ఈ రాష్ట్రం పరిస్థితి ఏమవుద్ది? ప్రజల పరిస్థితి ఏమవుద్ది? మనం రాజశేఖర రెడ్డి గారు కూడా ఆ రోజు కుప్పంలో ప్రతిపక్ష నాయకుడు గెలవకూడదు, లేకపోతే ఇంకో చోట చిరంజీవి గారు గెలవకూడదు అనుకోవాలా? నా కాంగ్రెస్ పార్టీ గెలవాలనుకున్నారు, తప్పితే ఆయన ఆ రోజున Y0 1294 అని నినాదమే రాజశేఖర రెడ్డి గారు. ఎవరా రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు 294 నియోజకవర్గాలు ఉన్న అతిపెద్ద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటికీ శాసనసభ్యులకి సమగౌరవం ఇచ్చారు, వాళ్ళకి సమయం ఇచ్చారు, వాళ్ళ సమస్యలు విన్నారు. నేను ఆ రోజున నందిగామ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నప్పటికీ ఈ ప్రాంత సమస్యల కోసం వారి దగ్గరికి ఎన్ని పర్యాయాలు వెళ్ళినప్పటికి కూడా మాకు ఆయన ఇంటి గేట్లు బార్లా తెరిచిండే. కానీ నేను ఒక శాసనసభ్యుడినై కూడా ముఖ్యమంత్రి గారిని 4 పర్యాయాలు కలవటమే గగనమైనటువంటి పరిస్థితి. బయట ఎక్కడో కార్యక్రమాల్లోనో వివాహాల్లోనో లేకపోతే ప్రభుత్వ కార్యక్రమాలు చేసినప్పుడు ఆ వేదికల మీద వేదికను పంచుకోవటమే తప్పితే, వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి గారిని 5 సంవత్సరాల కాలంలో 4 సార్లు 5 సార్లు తప్పితే కలిసి ఆ ఉన్నది కూడా చెప్పుకునే అవకాశం లేని పరిస్థితి. అంతేకాకుండా సోషల్ మీడియాలో ఇక్కడ ఈ జిల్లాలో కొన్ని గ్రూపులుగా పార్టీ ఏర్పడింది, దురదృష్టం. సాంప్రదాయ రాజకీయాలకి తెరదించిన పరిస్థితి ఈ గత 5 సంవత్సరాలు బట్టి. ఎందుకంటే గడిచిన కొన్ని దశాబ్దాలుగా ప్రతి జిల్లాలో ఒక అవగాహన, ఒక అంచనా ఉంటుంది, ఎవరికి ఏం వస్తాయి, ఎవరికేం జరుగుతుందని. వాటన్నిటికీ భిన్నంగా సీనియర్ శాసనసభ్యులైనటువంటి పార్థసారథి గారిని పక్కన పెట్టడం, స్థాయి లేని వాళ్ళకో లేదా అర్హత లేని వాళ్ళకో తీసుకొచ్చి ఈ రోజున మంత్రి పదవులు కట్టబెట్టడం, వాళ్ళ ద్వారా ఈరోజు జిల్లా పార్టీ మొత్తం నిర్వీర్యం కావటం, మంత్రి పదవులు ఇస్తే ఆ మంత్రి పదవులు తీసుకున్న వాళ్ళు అందరినీ కలుపుకొని అన్ని నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకు సాగాల్సిన వ్యక్తులు పార్టీని నిర్వీర్యం చేసుకుంటా, పార్టీని బలహీనపరచుకుంటా గ్రూపులు పెంచి పోషిస్తూ ఉంటే పైనుంచి వాళ్ళు ప్రేక్షక పాత్ర పోషించారే తప్పితే నిర్దిష్టమైన చర్యలు తీసుకోలేకపోవడం దురదృష్టం. అట్లాగే 2 సంవత్సరాల ముందు నుంచే ఏ రకమైనటువంటి వ్యవహారం లేకుండా ఒక పనిగా పెట్టుకొని శారద గారు ఉండడు, వెళ్ళిపోతాడు, కృష్ణప్రసాద్ పోటీ చేయడు, నేను వెళ్ళిపోతానని కాదు పోటీ చేయడు అనే రకమైనటువంటి ప్రచారాలు ఉద్దేశపూర్వకంగా ఈ జిల్లాలో వర్గాలు గ్రూపులుగా ఏర్పడిన వాళ్లే బయటికి తీసి ఆ పరిస్థితి అటు శారద గారికి గెలిపించారు. మేము నిధులున్నా లేకపోయినా శాసనసభ్యులం నాబోటి వాళ్ళందరం కూడా ప్రజలకు రోజు కనిపించుకుంటా మా ప్రయత్నం మా వంతు. మా దగ్గర నేను విజయసాయిరెడ్డి గారి దగ్గరికి వెళ్ళాను, వెళ్ళి సార్ నా నియోజకవర్గ అభివృద్ధికి 50 లక్షలు నిధులు ఇవ్వండి సార్ అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే ఆయన మీరు వెళ్ళి ముఖ్యమంత్రి గారితో ఒక ఇనిషియల్ ఇన్సూరెంట్ నేను ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది. నేను ఆనాటి తెలుగుదేశం ప్రతిపక్ష ఎంపీ అయిన కేసీ నాని గారికి ఫోన్ చేసి అడిగా, సార్ ఇక్కడ ఏదో నాగులూరు గ్రామంలో కమ్యూనిటీ హాల్ కావాలని అడుగుతున్నారు, ఒక 50 లక్షలు ఇవ్వండి సార్. ఫోన్లో ఆయన చెప్పి 50 లక్షలు ఆయన ఎంపీ నిధులు నాకు ఇచ్చారు. అట్లాగే సుజనా చౌదరి గారి దగ్గరికి వెళ్ళి వారి పదవీ కాలం చివరిలో అడిగితే 3 కోట్ల రూపాయల నిధులు ఎంత అప్పుడుకుంటే నేను నిధులు కావాలని అడగగానే వారు 2.5 కోట్లు ఇచ్చారు. కనకమేడల రవీంద్ర కుమార్ గారు అడిగితే 50 లక్షలు ఇచ్చారు. ఈ రకంగా ప్రతిపక్షాల వాళ్ళు సహకరించారు, తప్పితే స్వపక్షంలో అదేది నేను ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదు. కాలం నిర్ణయిస్తుంది, అదంతా త్వరలో మీకు తెలియజేస్తా. చాలా మంది నియోజకవర్గంలో వచ్చి ఇప్పుడు మా మీద కథనం చలాయించాలని చూస్తున్నారు అని దేవినేని ఉమా వ్యాఖ్యానం చేశారు సార్.
దాంతో పాటు త్వరలోనే నేను నియోజకవర్గం మొత్తం ఇక్కడ పాదయాత్ర చేయబోతున్నాను అన్నారు. అంటే ఎవరిని రానివ్వను అనే ఉద్దేశంతో ఆయన ఆ వ్యాఖ్యలు చేశారు. ఇండైరెక్ట్ మిమ్మల్ని అన్నారని కూడా ప్రచారం. దానికి నేను వ్యాఖ్యానించాల్సిన అవసరం లేదండి. అది రాబోయే రోజుల్లో ఎవరు ఎట్లా జరుగుతాయి, పరిణామాలు ఏంటనేది అన్ని క్లారిటీలు మీకు వస్తాయి, దాన్ని బట్టే ఆ రోజు మాట్లాడదాం. అతను మాట్లాడటం అనేది అతను ఏ రకంగా మాట్లాడేది, అతని మాట్లాడే విధానం మీ అందరికి తెలిసిందే కాబట్టి దానికేం పెద్ద ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. సరైన సమయంలో దానికి కూడా పూర్తిగా సరిగా సమాధానం చెప్తాను. చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అందరూ ముందుకు వచ్చి సీట్లలో ఆశీర్వాదం. మన ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ గారు ఏర్పాటు చేసిన